नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। डीसीसीबी के निदेशक परमेश्वर और पुरुषोत्तम ने इस बात का जोरदार खंडन किया है कि किसानों के साथ हो रहे अन्याय को लेकर पूर्व मंत्री जोगू रामन्ना और किसानों के पक्ष में खड़े होने पर व्यक्तिगत आरोप लगाना गलत है। उन्होंने शहर में बीआरएस पार्टी कार्यालय में आयोजित मीडिया सम्मेलन में भाग लिया और डीसीसीबी अध्यक्ष अड्डी भोजा रेड्डी द्वारा की गई टिप्पणियों की कड़ी निंदा की। किसानों की कठिनाइयों के लिए खड़े हुए पूर्व मंत्री ने व्यक्तिगत अपमान किया और कहा है कि वे चावल के किसानों के साथ हुए अन्याय को नज़रअंदाज करने की कोशिश कर रहे हैं। वे अनावश्यक आरोप और गलत बयानबाजी बंद कर देना चाहिए और किसानों के लिए न्याय देखना चाहिए। उन्होंने दोहराया कि टीआरएस पार्टी हमेशा अन्नदाताओं के साथ खड़ी रहेंगी और इस कार्यक्रम में डीसीसीबी के निर्देशक परमेश्वर पुरुषोत्तम, कोमरा राजू श्रीनिवास, तमल सतीश, दयानंद और अन्य ने भाग लिया। ముందుగా ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఏదైతే డీసీసీబీ చైర్మన్ అట్టి భోజారెడ్డి గారు చేసినటువంటి అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు జోగు రమణ గారి పైన వ్యక్తిగత దురదృద్దేశంతో మీరు చేస్తున్న పసలేని పనికిరాని ఆరోపణలను మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయమని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అనవసరపు ఆవేశంతో సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే డీసీసీబీ బ్యాంకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో దాదాపు 42 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో 56,898 మంది రైతులుండగా అందులో 17,000 మంది రైతులకే రుణమాఫీ జరిగింది. ఇంకా అందులో 42 బ్రాంచులకు 70% మంది రైతులకు రుణమాఫీ అవ్వాల్సింది ఉంది. అంతేకాకుండా ఇంకా దాంట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 42 బ్రాంచులలో మీకు కావాల్సిందంటే, మీకు కావాల్సి ఒక వివరాలు కావాలంటే బ్రాంచ్ వైజ్గా ఎందరికీ రుణమాఫీ అయింది, ఎందరికీ రుణమాఫీ కావాల్సిందో మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా డీసీసీబీ బ్యాంకే బ్యాంకుతో పాటు చాలా బ్రాంచులలో కూడా 40% మంది రైతులకే రుణమాఫీ జరిగింది. అదేవిధంగా ఇంకా 60% మంది రైతులకు రుణమాఫీ కావాల్సింది ఉంది. ఆ రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ, అదేవిధంగా వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా బ్యాంకులు ఆ రుణాన్ని, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ విషయంలో మొదటి దశలో, అదేవిధంగా 2వ దఫలో, అది 3వ దఫలో అర్హులైన రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాన్ని మేము మాఫీ చేస్తామని అది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, అదేవిధంగా దాన్ని ఒక స్పష్టత చెప్పకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.